రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బిఎంఆర్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థులు మల్లెడ్డి రంగారెడ్డి మధు యాష్కి గౌడ్ హాజరై మాట్లాడారు. అందరూ కాంగ్రెస్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి దోచుకోవడం దాచుకోవడమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తారని ఆరోపించారు. సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. కాబట్టి మనం ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ రెండు నియోజకవర్గాలలో ఇటు మల్లన్నే నన్ను గెలిపించాలని ఇబ్రహీంపట్నం మల్లెడ్డి గారిని ఎల్బీనగర్ నన్ను గెలిపించాలని వేడుకుంటూ ఇదే అనురాగంతో ఆత్మీయతతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. ఏ సర్వేలు చూసినా ఏం చూసినా చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చాడు రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తూ వస్తున్నాడు. రాహుల్ గాంధీ గారు విదేశ పర్యటనకి నేను మల్లెడ్డి రంగారెడ్డి పోవడం జరిగింది. ఎప్పుడు ఏ రాష్ట్ర ఎన్నికలకు పోయినా కూడా జనరల్గా అంత స్పష్టంగా చెప్పడు. కర్ణాటక ఎన్నికలు అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ తెలంగాణ అధికారానికి వస్తుంది అని చెప్పి తన సమయాన్ని అత్యంతగా తెలంగాణలో వెచ్చిస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేస్తూ అధికార తీవ్రానికి కృషి చేస్తున్న ఈ క్రమంలో మన అందరం కూడా నిష్ణాతులమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలని నిరంతరమై గెలిపించాలని కోరుతూ రేపు అధికారానికి వచ్చినప్పుడు పార్టీ పదవులు ఉంటాయి ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వ పదవులు ఉంటాయి నేను మల్లెడ్డి రంగారెడ్డి కూడా కీలక పదవులలో మీ ఆశీర్వాదంతో ప్రభుత్వంలో ఉంటాం మిమ్మల్ని రక్షించుకొని ఆదరించుకొని అక్కన చేసుకొని చూడాల్సిన బాధ్యత అన్నలాగా మేము తీసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీ మీ కుటుంబ సభ్యులకి మేమందరం కూడా వేదిక మీద చాలా మంది మేమందరం ఉన్నాం మీరు కూడా మేము ఇక్కడ కూర్చున్నా మేము మీరు అంతా ఒకటే మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరికైనా ఏమన్నా జరిగితే ఇక్కడ మల్లెడ్డి రంగారెడ్డి ఉంటాడు అని వాళ్ళ గుండెల్లోనే రైళ్లు పరిగెత్తుతాయని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం అందుకే మీరెవరు భయపడవలసిన పని లేదు మీరెవరు కూడా ఇబ్బంది పడవ అందరూ ప్రత్యేక ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు మీరందరని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మనం అందరం ఇక్కడ జరిగినటువంటి అవినీతి మీద అక్రమాల మీద అన్యాయాల మీద అభివృద్ధి లేనటువంటి కార్యక్రమాలు మన సోదరులు చాలా మంది అందరూ చెప్పిండ్రు నేను అందరిని కూడా పేరు పేరున నేను